గెట్ అప్ లే మూడు రోజులుగా భోజనం లేదు మంచి నీళ్లు కూడా లేవు కళ్ళు తిరుగుతున్నాయి నీరసంగా ఉంది లేవలేను జోకులేస్తున్నావా నా ఆకలి కేకలు నీకు జోకుల్లా వినిపిస్తున్నాయా ఎస్పీ yes ఒట్టి చేతుల్తో పులిని చంపిన సర్దార్ కృష్ణమనాయుడు మూడు రోజులు అన్నం లేనంత మాత్రాన లేవలేని పరిస్థితిలో ఉంటాడా 14 ఏళ్ళు మీ జైలు కూడు తిన్నాను కదా ఆరోగ్యం రోగంగా మారింది బాగానే నటిస్తున్నావే మీ నాన్నను నేను చంపలేదు అన్నప్పుడు కూడా ఇలాగే అన్నావు పరశురాముని చంపింది నువ్వే కదూ పరశురాం పోయాడా అయ్యో పాపం నిన్ను చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది జాగర్త ఒంటి మీద కాకి బట్టలు ఉన్నాయి తగలబడితే ప్రమాదం పరశురాముని చంపిన నేరానికి నిన్ను అరెస్ట్ చేస్తాను అన్యాయంగా నా మీద కేసు బనాయించావని పరువునస్తుందావా వేస్తాను అంటే నిన్ను అరెస్ట్ చేయలేనంటావా పంజాబ్ విపటం పూర్తిగా తెలియకముందు చట్టం ఈ పులిబిడ్డతో ఆడుకుంది ఇప్పుడు పంజాబ్ విప్పితే అదే రక్తపు ముద్దగా మారిపోతుంది పరశురామును చంపింది నువ్వేనని సాక్ష్యం సంపాదిస్తాను నీ చేతులకు బేడీలు వేస్తాను నిన్ను వీధి రౌడీని ఈడ్చుకెళ్ళినట్టు నడి వీధుల్లో ఈడ్చుకువెళతాను వద్దు ప్రతిజ్ఞలు చేయొద్దు నా భగ్న జీవితం బుగ్గిపాలవటంతోనే నీ పాత్ర పూర్తయిపోయింది ఇక మిగిలింది నేను రచించవలసిన ముగింపు మాత్రమే వెళ్ళు చూస్తూ ఉండటం తప్ప నువ్వు ఇంకేమీ చేయలేవు అది చూస్తాను ఊపిరింటే ఉల్లిపాయలు అమ్ముకుని బతకచ్చు హాయిగా ఫారెస్ట్ కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం పద భవా నాన్న బావను ఒక్కడిని వదిలేసి అవునండి అబ్బాయిని కూడా మనతో తీసుకెళ్దాం వాడు రాడే ముండి వద్దవా వాడు వచ్చే వరకు మనం ఇక్కడే ఉంటాం మా జీవాలు టపా కట్టినట్లే బాగా చెప్పావు మామ పరశురాముడు దండెత్తి వస్తున్నాడని తెలిసి దశరథుడు పారిపోయి గాజులు వేసుకున్నాడట కృష్ణమనాయుడు చంపడానికి వస్తున్నాడని తెలిసి నా తండ్రి పారిపోయి ఏం చేస్తాడో నాకు తెలియదు గాని నేను మాత్రం ఇంటి కాపలాగా మిగిలిపోతున్నాను మీ నాన్నగారి మీద కోపంతో ఆ కృష్ణమనాయుడు నిన్ను చంపుతాడేమో బాబు నువ్వు కూడా రాకూడదు అతను అన్యాయాన్ని తెగనరుగుతున్న మనిషే కాని నిరపరాధిని తెగనాడే మనిషి కాదమ్మా ఓరి నీ ధైర్యం కోలా ఒరే అల్లుడబ్బాయ్ ఉంటే ఉన్నావు గాని మీ అయ్యి వచ్చేటప్పటికి ఇల్లు మాత్రం తాకట్టు పెట్టకు అసలే నువ్వు తాకట్టు నా సంవత్సరంలో పుట్టావు భావా లేట్ అయిపోతే ఆ సర్దార్ కృష్ణనాయుడు బాణం ఎక్కువ పెట్టుకుంటూ వచ్చేస్తాడు నువ్వు ఎక్కువ భావా పద భావా ఏటా పిచ్చినావు పిచ్చి నాకు కాదు నాయనా మా నాన్నకి నీకు దూరంగా ఉంచితే నీ వల్ల నుంచి నేను తప్పించుకుంటానని పిచ్చి ఆలోచన చేశాడు నువ్వు నా వల్ల నుంచి తప్పించుకోవటం ఏంటి నన్నే నువ్వు వల్ల వేసుకున్నావు నాకు వాడే గాని వల్లేదు ఎందుకు లేదు చురుక్కుమనే నీ కళ్ళు చూస్తే ఎవరైనా ప్రేమ వల్ల ఇరుక్కోవాల్సిందే చెలిపి ఏ జబక్ ఏంటి స్పీడు లేకపోతే ఈ రోజు వెళ్ళిపోతానంటే నా కోపం రాదు లేకపోతే ఎలా జబక్ నేను ఇంకా తిరుపతిలోనే ఉన్నాను అనుకుని మా నాన్న రేపు ఫోన్ చేస్తాడు సమాధానం చెప్పడానికి నేను అక్కడ లేననుకో వెన్నె గంచెత్తు పుచ్చుకుని వచ్చేస్తాడు వేణు నాన్న మీ నాన్న గన్ను తీసుకొస్తాడో లేదో నాకు తెలియదు కానీ దీని నాన్న ఆల్రెడీ రివాల్వర్ తీసుకొచ్చాడు నాన్న ప్లీజ్ ఐ నేను చేయదు నాన్న తుపాకి తోటాలకు బెదిరే పిరికి పందన కాను సంధ్య కాల్చమను ఎందుకు భయపెడతావు రా నీలో ప్రవహించేది పచ్చి నెత్తులు తాగే ఒక హంతకుడి రక్తం నా తండ్రి ఒక లాయర్ న్యాయం కోసం ప్రాణాలు ఇచ్చే మనిషే కానీ ప్రాణాలు తీసేవాడు కాదు లాయర్ శశిభూషణ్ రావు నీ తండ్రి కాదురా కుర్ర కుంక ఇంటికెళ్ళి శశిభూషణ్ రావు గారు నా తండ్రి ఎవరు ఆయన ఎవరిని చంపాడు అని అడుగు ఆయన సమాధానం చెప్పగలిగితే అప్పుడొచ్చి అడుగు మా సంధ్య నుంచి పెళ్లి చేయమని ఇంకా నిలబడవే నేను చెప్పింది నిజమో కాదో వెళ్ళి తెలుసుకో వెళ్ళు నువ్వెక్కడికే వాడొక పచ్చి హంతకుడు కొడుకు వాడితో నీ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో పద్మ ఏం జరిగిందమ్మా నాతో చెప్పు నేను హంతకుడు కూతుర్నని రాజా నన్ను చేసుకోనన్నాడు అంటే
ఆమాట వాడే అన్నాడా వాళ్ళ నాన్న చెప్పించాడా అతనే చెప్పాడు నువ్వు బాధపడకమ్మ ఈ పెళ్లి జరుగుతుంది మర్చిపోయిన మమతల్ని మూట కట్టుకొని తెంచుకున్న బంధాల్ని పెనవేసుకొని ఈ దగా పడ్డ తల్లి నీ తరఫున మధ్యవర్తిగా వెళ్తుంది నువ్వు బాధపడకు జీవిత భాగస్వామిని ఎన్నుకునే ముందు వంశాన్ని చూడాలరా మనిషితో కాపురం చెయ్యలేనని చెప్పి వెళ్ళిన ఆధునిక మహిళ మళ్ళీ రాతియుగం నాటి ఆడదానిలా పాదాల మీద పడ్డానికి వచ్చిందా లేక పరువు మర్యాదలున్న ఇంటి యజమానిని ప్రాధేయపడ్డానికి వచ్చిందా పరువు మర్యాదలున్న కుటుంబం కదా అని మాట్లాడదామని వచ్చింది పాషాణ హృదయం ఉన్న ఆ తండ్రి తన కన్న బిడ్డను సంస్కారం లేని ఒక అజ్ఞానిగా తయారు చేశాడని తెలుసుకున్నాక వెనుదిరిగి వెళ్ళిపోతుంది ఇన్నేళ్ల తర్వాత గుమ్మం తొక్కింది నింద వేసిపోడానికా తన మూలంగా అనాథైన బిడ్డను తన ఇంట్లో పెంచడానికి ఒప్పుకొని మొండి మనిషి తండ్రి తననే నమ్ముకున్న అమాయకురాల్ని కుంటి సాకులతో వంచన చేసే దుర్మార్గుడు కొడుకు పరుగల మనుషులంటే వీళ్ళేనా వాడు నాకే కాదు నీకు కొడుకే వాడు నా దగ్గర నా కొడుకుగానే పెరిగి ఉన్నట్టయితే ఈ రోజు వాడు చేసిన తప్పుడు పనికి చెప్పుతో కొట్టు ఉండేదాన్ని వాడేం తప్పు చేయలేదే తప్పు చేయలేదా నిండు సభలో ఒక ఆడదాని ఒంటి మీద బట్టలోడ తీసిన కొడుకుని సమర్థించుకున్నాడంటే ఆనాటి ధృతరాష్ట్రుడు గుడ్డివాడు నిండు మనసుతో నిన్ను ప్రేమించానని ఒక ఆడపిల్లని మోసం చేసిన మీ కొడుకుని ఈనాడు మీరు సమర్థిస్తున్నారంటే మీరు మీ చట్టంలాగే గుడ్డివాళ్ళ నువ్వు మాట్లాడుతున్నది నీ భర్తతో కాదు ఒక ఎస్పీ తోని గుర్తుంచుకో ఈ వెళ్ళో తాళి వేలాడుతున్నంత కాలం మీరవునన్నా కాదన్నా లేదన్నా నా భర్తే కానీ వీడు ఆడి తప్పిన ఈ చవట నా కొడుకని చెప్పుకోవటానికి సిగ్గుగా ఉంది ఇదేనా ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ పెంపకం ఇదేనా ఒక ఉన్నత వంశంలో పుట్టిన బిడ్డ ప్రవర్తించవలసిన తీరు మీరు పద్మతల్లిని తుపాకీతో చంపారు వీడు పద్మ మనసుని కపట ప్రేమతో చంపాడు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీడు చేసింది హత్యే మానసిక హత్య ఆ నూరైనా నూరారైనా రాజా పద్మ మెళ్ళో తాళి కడుతున్నాడు ఈ పెళ్లి జరిగి తీరుతుంది జరగకపోతే తండ్రి కోరిక తీర్చడం కోసం పరశురాముడు తల్లి కంఠాన్నే నరికాడట కానీ ఈ తల్లి వీడి తండ్రి కళ్ళ ముందే వీడి కంఠాన్ని నా చేత అనర్థాలు పలికించద్దు నేను ఎదురు చూస్తుంది శుభ ముహూర్తం కోసం దుర్ముహూర్తం కోసం కాదు